హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నేను ఎలా డైట్ చేస్తాననేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీ డైట్ అన్నమాట. వెయిట్ పెరగకుండా ఉన్న వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్యాట్ ఫుడ్ అనేది తగ్గించుకుంటూ మంచిగా హెల్దీగా, అది ఈజీ వేలో ఈ డైట్ అనేది ఉంటుంది. నేను అలాగే చేస్తాను, ఆ డైట్ మీకు చూపిస్తాను. వెయిట్ తగ్గాలనుకున్న వారికి చాలా బాగా పనిచేస్తుంది, అలాగే వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్న వారికి ఈ డైట్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇప్పటివరకైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మనం తినే ఫుడ్, మనం తినే విధానంలో చాలా మార్పు అనేది తీసుకోవాలి. అలా అయితే మనం ఏం తిన్నా సరే చాలా సింపుల్గా వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు. నేను ఈరోజు డే అంతా ఏ ఫుడ్ తీసుకుంటానో అది మీకు చూపిస్తాను. అలా మీరు ఫాలో అయితే నాలా వెయిట్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాము. నేనైతే ఈరోజు మార్నింగ్ జున్ను తీసుకుంటున్నాను. ఈ జున్ను వచ్చి నాకు తెలిసి ఒక 60 grams అలా ఉంటుందేమో. నేను నిన్న తయారు చేశాను ఇంట్లోనే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇదే తీసుకోవడం జరుగుతుంది. ఇంకేమీ తీసుకోకుండా ఈ ఒక్క జున్ను ఒకటి తీసుకుంటే సరిపోద్ది. చాలామంది ఏంటంటే జున్ను అనేది స్వీట్ కదా, కొద్దిగా తీసుకొని అది కడుపు నిండదు, ఇష్టపడి కొద్దిగా తీసుకుంటారు. అది కడుపు నిండక వేరే టిఫిన్స్ అంటే ఇడ్లీ దోశ సంథింగ్ ఏదైనా తీసుకుంటారు. అలా కాకుండా జున్ను తీసుకునేటప్పుడు, బ్రేక్ఫాస్ట్గా తీసుకునేటప్పుడు, వెయిట్ తగ్గాలి అనుకునేటప్పుడు జున్ను మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అది కూడా 60 to 70 grams ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక కేక్ పీస్, 10 rupees కేక్ ముక్క ఎంత ఉంటుందో అంత జున్ను తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనకు ఐరన్ ఉంటుంది, అంటే బెల్లం వేస్తాం కాబట్టి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ మిరియాలు, అలాగే శొంఠి వేస్తాం కాబట్టి అల్లర్ విటమిన్స్ మినరల్స్ అన్నీ డెలీషియస్గా మనకి అందుతాయన్నమాట. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను జున్ను మాత్రమే తీసుకుంటున్నాను. అది కూడా 60 to 70 grams అన్నమాట, వేరే ఏమి తీసుకోవట్లేదు. ఎందుకంటే వెయిట్ పెరగకూడదు కాబట్టి. వెయిట్ పెరగకూడదు అని అనుకునే వారికి ఇది కడుపు నిండిపోతుంది నిజంగా. తక్కువ తినాలి, కడుపు నిండినట్లు ఉండాలి అని అనుకునే వారికి సింపుల్ టిప్ అండి, కొంచెం కొంచెం తినండి. ఎక్కువసార్లు కొంచెం కొంచెం తీసుకొని తింటూ ఉంటే మనం టైం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ అవసరం లేదు. నేను ముందు రోజు రాత్రి జున్ను వండడం జరిగింది, చాలా చక్కగా వచ్చింది. జున్ను అనేది ఫుల్గా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వారైనా హ్యాపీగా తినచ్చు. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్, లంచ్లో కలుద్దాం మళ్ళీ. చేపలు వండాలన్నా కొనాలన్నా చాలా ఇళ్లలో ఇష్టం ఉండదు, కానీ నాన్ వెజ్లో ది బెస్ట్ ఫుడ్ ఏంటంటే ఫిష్ అన్నమాట. మనం హెల్దీగా ఉండాలి అంటే ఫిష్ తినడం చాలా మంచిది. అందులో చిన్న చేపలు తింటే చాలా చాలా హెల్త్కి మంచిది అన్నమాట. మా ఇంట్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ చిన్న చేపలకి ఇస్తాము. నెత్తళ్ళు ఎక్కువగా మేము తినడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఈ నెత్తళ్ళు మంచిగా వండితే మంచి టేస్ట్ అనేది వస్తాయి. మనం తినే బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ల కన్నా నెత్తళ్ళ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ నెత్తళ్ళ కూర పక్కపక్కన పెడితే నేనైతే నెత్తళ్ళ కూరనే పిక్ చేసుకుంటాను. కొద్దిగా నూనె తక్కువ వేసుకుని వండుకుంటే డైట్ చేసేవారు ఎంత కర్రీ అయినా తినచ్చు. ఇలాంటి చేపల కర్రీ తింటే హాస్పిటల్కి కూడా ఎక్కువగా వెళ్ళనవసరం లేదు, అంత హెల్దీ ఈ ఫిష్. ఫుల్గా ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఆనియన్, చిన్న ఆనియన్ ముక్క, కప్ రైస్, నేను పొడిపొడిగానే పెట్టుకున్నాను, అంటే నొక్కి పెట్టలేదు బౌల్లో. చిన్న ప్లేట్, ప్లేట్ మెజర్మెంట్ చూస్తారు కదా, చాలా చిన్న ప్లేటు.
ప్లస్ బౌల్ ఇది, స్మాల్ బౌల్. నెత్తళ్ళ కూర, ఇలాంటి కర్రీ ఉంటే చక్కగా డైటింగ్ చేయొచ్చు కదా. ఏమాత్రం ఫ్యాట్ ఉండదు. చిన్న చేపల కర్రీ అంటే చాలా చాలా హెల్త్కి మంచిది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా తినొచ్చు. వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుని వండుకుంటే సరిపోద్ది. ఇలా ఈ కప్ రైస్తో మన లంచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఆకలిస్తుంది అనుకుంటే వాటర్ ఎక్కువ తాగండి. ఇంకా ఆకలిస్తుంది అనుకుంటే ఏదైనా ఫ్రూట్ తినండి. నాకైతే సరిపోద్ది. ఈరోజు లంచ్ చాలా బాగుంది. నెత్తళ్ళు కర్రీ, ఇలాంటి కర్రీస్ వండుకున్నప్పుడు డైట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారికి ఒక టిప్పు, కర్రీ ఎక్కువగా తినండి, రైస్ అదే క్వాంటిటీ తినండి, ఈజీగా సరిపోతుంది. మరి చూసారు కదా నా లంచ్. ఈవినింగ్ స్నాక్స్తో కలుద్దాం. డైట్ చేసేవారు ఫ్రూట్ తినాలనుకుంటే పప్పయ్య ఈజ్ ద బెస్ట్ డైట్ ఫ్రూట్ అన్నమాట. చాలా బాగా బాడీని, వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. అర కేజీ ఫ్రూట్ తిన్నా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్ ఇది. కడుపు నిండుతుంది, ఏ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇంట్లో అయితే టీవీ పెట్టుకున్నారు అందుకని డైరెక్ట్ మాట్లాడటం లేదు. డైటింగ్ చేసేటప్పుడు పప్పయ్యను మన ఫుడ్లో చేర్చుకుంటే ఇంకా ఆసమని చెప్పచ్చు. ఎందుకంటే పప్పయ్యలో ఫుల్గా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ వల్ల మనం ఎనర్జెటిక్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డైట్ చేస్తామన్న ఫీలింగే ఉండదు. అందులో ఇంత మొక్క తింటే ఇంకా ఆకలి ఏముంటుంది చెప్పండి. డైట్ చేసామన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ఫుల్ ఏ విటమిన్ ఉంటుంది, కంటికి చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అన్నమాట. మన బాడీలో ఉన్న వేస్ట్ని ఇట్టి కరిగిస్తుంది. ఇప్పుడు టీవీ కట్టారు, చక్కగా మాట్లాడుకోవచ్చు. నా స్నాక్స్ అయితే ఇదన్నమాట ఈవినింగ్. నైట్ డిన్నర్ ఎక్కువ తినవసరం లేదు, ఇలాంటి ఫ్రూట్ తింటే ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైం ఇలాంటి ఫ్రూట్ తింటే నైట్ డిన్నర్ ఎక్కువగా తినవసరం లేదు. ఈ ఫ్రూట్తో పప్పాయతో వెయిట్ పెరగరు, ఫ్యాట్ ఉండదు, జీరో జీరో కొలెస్ట్రాల్ అని చెప్పచ్చు. అలాగే కడుపు నిండుగా ఉంటుంది, త్వరగా ఆకలేదు, ప్లస్ మన స్కిన్ ఆరోగ్యం ఇవన్నీ హెల్దీగా ఉంటాయి. చాలా హెల్దీ అన్నమాట పప్పయ్య. మీ డైట్లో కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ చేర్చుకోండి. అప్పుడు మీరు చేసే డైట్ హెల్దీ అవుతుంది. మరి నైట్ డిన్నర్లో కలుద్దాం. గోధుమ పిండి అట్టు వేశాను. నైట్ ఇలా తింటే ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అవ్వరు, ప్లస్ వెయిట్ తగ్గుతారన్నమాట. ఎందుకంటే ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. నిన్న చపాతి, ఈరోజు ఏం చేశానంటే నీళ్లు వేసి అట్లా వేసుకున్నాను అనమాట గోధుమ పిండిలో. ఒక చపాతి, నెక్స్ట్ నాలుగు సపోటా. ఇది నా నైట్ డిన్నర్ అన్నమాట. చాలా లైట్గా ఉంటుంది, కడుపు నిండుతుంది, అలాగే ఫ్యాట్ అనేది ఉండదు. ఖచ్చితంగా వెయిట్ అనేది పెరగకుండా ఉంటాము. బ్యాలెన్స్ చేసుకోవడానికి, మనకున్న వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఈ గోధుమ అట్టు తింటుంటే చక్కగా కడుపు నిండుగా ఉంటుంది, అలాగే ఆకలి ఎక్కువగా వేయదు. ఒక రోటి అయితే సరిపోతుంది. సరిపోదు అనుకున్న వాళ్ళు రెండు తినచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఒక రోటీ తీసుకుంటే ఏమన్నా ఫ్రూట్స్, మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. నాకైతే ఫ్రూట్స్ అన్నీ ఇష్టం. ఏ ఫ్రూట్ ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్తో నేను సాటిస్ఫై అయిపోతాను, ఎందుకంటే ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి. ఇది నైట్ డైట్ అన్నమాట.
ఇందులో లైట్గా బెల్లం వేయడం జరిగింది. లైట్ స్వీట్ ఉంది. జట్టు ఇవి సపోటాలు. సపోటా అయితే ఆడవాళ్ళకి చాలా మంచిది. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఫుల్ బ్లడ్ పడుతుంది. సపోటాలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా తినేయండి. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎప్పుడు దొరికితే అప్పుడు రెగ్యులర్గా తినేయడమే. అంటే సీజన్లో ఎప్పుడు దొరికినా తినేయాలని అని నా అర్థం. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇది మన డిన్నర్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చూశారు, లంచ్ చూశారు, ఈవినింగ్ స్నాక్ ఏంటో చూశారు, డిన్నర్ ఏంటో చూస్తున్నారు. మరి ఈ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. వెయిట్ అనేది పెరగకుండా ఉన్న వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి వెయిట్ అనేది మీరు పొందగలుగుతారు ఇలాంటి డైట్ తీసుకుంటే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.